అచ్చెన్నాయుడు ఆరోగ్యం కుదుట పడకుండానే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసి జైలుకు పంపడం దుర్మార్గమని 59-60 వార్డుల టీడీపీ అభ్యర్థులు పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ లాలం లావణ్య విమర్శించారు. శ్రీహరిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరెస్టు చేసిన దగ్గర నుండి ప్రతి అంశంలోనూ కక్షపూరితంగానే ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధిని గాలికొదలేసి తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇతర నాయకులనే టార్గెట్ చేశారని విరుచుకుపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ అచ్చెన్నాయుడు గారి మీద ఏదైతే కేసులైతే ఉన్నాయో అవన్నీ తప్పని చెప్పి కోర్టు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముట్టకాయలు పెడతాయని వీళ్ళకి ముందే తెలిసి ఎలాగై నేను జైలు పంపించాలని నైట్ ఆయన డిశ్చార్జ్ చేసి జైలు పంపించడం జరిగింది. ఆల్రెడీ బిల్డింగ్స్ కానీ పార్టీ రంగులు వేసే దాంట్లో కానీ మన ఎన్నికల కమిషనర్ గారు రమేష్ కుమార్ విషయంలో కానీ కోర్టు ఆల్రెడీ వీళ్ళు ముట్టగాలు పెట్టింది. అదేవిధంగా మూడోసారి కూడా అచ్చెన్నాయుడు గారి విషయంలో కోర్టు ముట్టగాలు పెడతాది అన్న విషయం వీళ్ళు ముందే గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందే గ్రహించి ఈయన్ని జైలుకు తరలించడం జరిగింది. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క ఉన్మాదతనాన్ని ఇప్పటితో కానీ మీరు ఆపుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, తెలియజేసుకుంటున్నాం.